सो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु Samsung फ्रिज యొక్క డెమో ని అయితే చెప్పబోతున్నాను। सो మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి। सो నేను ఈ ఫ్రిజ్ యొక్క డెమో ని అయితే చెప్పబోతున్నాను। ఫస్ట్ ఇది మీ కన్వర్టిబుల్ ఫ్రీజర్, ఇది పైన ఫ్రీజర్ ఉంటుంది కదా, ఫ్రిజ్ లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు ఇది మీకు నెక్స్ట్। కానీ ఫ్రిజ్ మాత్రం ఫ్రీజర్ లా కన్వర్ట్ చేసుకోలేము, జస్ట్ ఫ్రీజర్ ఒక్కటే కన్వర్టిబుల్। నెక్స్ట్ మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది జస్ట్ ఫ్రిజ్ కూలింగ్ అడ్జస్ట్మెంట్, లెఫ్ట్ సైడ్ చూసేదేమో ఫ్రీజర్ కూలింగ్ అడ్జస్ట్మెంట్। ఫ్రీజర్ అంటే ఏం లేదు, డీప్ ఫ్రిజ్ ఉంటుంది కదా పైన, అది ఇక్కడ ఫ్రిజ్ ఉంది కదా। మీరు ఈ ఫ్రిజ్ ఇట్లా ఇంక్రీజ్ చేయాలంటే 7 to 5 అంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయ్యేకొద్దీ కూలింగ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది। సో మీరు కింద డౌన్ ఫ్రిడ్జ్ ఉంది కదా, నార్మల్ ఫ్రిడ్జ్, దాన్ని ఆ కూలింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే మీరు ఈ ఫ్రిడ్జ్ బటన్ని 1 సెకండ్ పాటు ఇట్లా ప్రెస్ చేయగానే వెంటనే అది 5 డిగ్రీస్ వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళే కొద్దీ కూలింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది। చూడండి 1 సెకండ్ ఇట్లా పట్టుకుంటే పైకి వెళ్ళిపోతుంది। సో నెక్స్ట్ మనం ఫ్రీజర్కి అయితే వద్దాం। ఫ్రీజర్ కూడా సేమ్ -15 to -17 టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయ్యే కొద్దీ కూలింగ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది। సో మనం ఇది కూడా 1 సెకండ్ పట్టుకుంటే ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది। సో నెక్స్ట్ ఇక్కడ కింద పవర్ ఫ్రీజ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా మీకు, పవర్ ఫ్రీజ్ 3 సెకండ్స్ పాటు ఇది పట్టుకొని ఉంటే చూడండి ఇది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది, అంటే ఇది మనకి డ్రిప్ ఫ్రిడ్జ్ అనేది పవర్ ఫ్రీజ్, అంటే చాలా కూలింగ్ అంటే అర్జెంట్గా మీకు ఐస్ క్యూబ్స్ అలాంటివి అన్న కావాలంటే తొందరగా కావాలంటే పవర్ ఫ్రీజ్ బాగా కూలింగ్ వస్తుంది, కాబట్టి పవర్ కన్జంప్షన్ చాలా ఉంటుంది, అంత అర్జెంట్ అయితే తప్ప యూజ్ చేయకూడదు। నెక్స్ట్ మనం మళ్ళీ 3 సెకండ్స్ పట్టుకుంటే దానికి అది ఆఫ్ అయిపోతుంది పవర్ ఫ్రీజ్। నెక్స్ట్ మనం పవర్ కూల్ ఫ్రిడ్జ్ సైడ్ ఉంది కదా, కింద నార్మల్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ నార్మల్ ఫ్రిడ్జ్ కూడా బాగా కూలింగ్ రావాలంటే పవర్ కూల్ నొక్కాలి, ఇది కూడా 3 సెకండ్స్ పాటు పట్టుకుంటే చూడండి ఆన్ అయిపోయింది కదా, మళ్ళీ 3 సెకండ్స్ పాటు పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది। నెక్స్ట్ మనం పైన డ్రీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఈ డ్రీప్ ఫ్రిడ్జ్ని నార్మల్ ఫ్రిడ్జ్లా కన్వర్ట్ చేయాలి, అంటే అప్పుడప్పుడు కింద పోర్షన్ ఉంటుంది కదా, కింద పోర్షన్ మొత్తం ఫిల్ అయిపోయినప్పుడు పై దాంట్లో కూడా మనం నార్మల్ ఫ్రిడ్జ్ దాకా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఫ్రీజర్ని మనం ఫ్రిడ్జ్లా కన్వర్ట్ చేయాలి। చూడండి ఇది కూడా 3 సెకండ్స్ పట్టుకుంటే ప్రెస్ చేసి ఉంచాలి 3 సెకండ్స్, చూడండి ఇది ఓపెన్ అయింది కదా। ఇప్పుడు పైన ఉండే ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్ అనేది ఫ్రీజర్ ఉంటుంది కదా, ఆ ఫ్రీజర్ అనేది నార్మల్ ఫ్రిడ్జ్లా కన్వర్ట్ అవుతుంది అంతే। ఇంకా టోటల్ డెమో అయితే అడ్జస్ట్మెంట్ డెమో అయితే అయిపోయింది। నెక్స్ట్ మనకి ఇది డిజిటల్ ఇన్వర్టర్, ఇది ఇన్వర్టర్ మీద కూడా వర్క్ అవుతుంది, నేను చాలాసార్లు చూశాను బాగానే వర్క్ అవుతుంది, కాకపోతే సజెస్టబుల్ అయితే కాదు ఇన్వర్టర్కి పెట్టడం, నాట్ సజెస్టబుల్, ఇన్వర్టర్ మీద అయితే పనిచేస్తుంది చాలాసార్లు చూశాను, 3-స్టార్ స్టాబ్యులేటర్ నాట్ రిక్వైర్డ్, స్టాబ్యులేటర్ అవసరం లేదు మనం రోబోటే ఆల్రెడీ స్టాబ్యులేటర్ ఉంటుంది। సో ఇది ఫ్రెండ్స్ Samsung ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ యొక్క డెమో। సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్।